జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీనియర్ నేత మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ రాశారు. పవన్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు తీయాలని అభిమానులు కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పవన్ తీసే సినిమాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, రాజకీయ నేతల ప్రజా వ్యతిరేక విధానాలను బహిరంగపరిచేలా వారి చర్యలను ఎండగట్టే విధంగా ఉండాలని, అలాంటి కథాంశాలతో సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నట్లు హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. అభిమానుల కోరికను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. రైట్గా మనతో మాట్లాడేందుకు హరిరామ జోగయ్య మాజీ ఎంపీ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. హరిరామ జోగయ్య గారు చెప్పండి. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల్ని పక్కన పెట్టి ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. మనం చూసాం గత 4-5 ఏళ్లుగా తను రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆయన రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తాజాగా మనం చూసాం యురేనియం సమస్యకు సంబంధించి కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజా ఉద్యమాల్ని కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో గతంలో ఆయన పేర్కొన్నారు అంటే నేను సినిమాలు ఇక చేయను, నా జీవితం మొత్తం ప్రజలకే అంకితమని. సో మీరు లేఖ రాయడం జరిగింది అభిమానులు కోరుకుంటున్నారని చెప్పి అభిమానుల ఆలోచన మేరకు. ఏంటి మీ ఆలోచన, ఏంటి ఏం చెప్తారు అంటే ప్రజా ఉద్యమాల్ని సినిమాల రూపంలో తీసుకురావాలని చెప్పేసి మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే రాజకీయాలు తప్పితే వారు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఎక్కడా లేదండి. అవును, గతంలో ఎన్టీ రామారావు అది ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 1991-92 ఇయర్స్ లో 3 సినిమాలు తీశారు. అవును, మేజర్ చంద్రకాంత్ తీశారు, విశ్వామిత్ర తీశారు, సామ్రాజ్ అశోక్ తీశారు. వాళ్ళ సినిమాలు అలాంటి పెద్ద ఆయనే సినిమాలు తీసినప్పుడు, రాజకీయాల్లో ఉంటూ సినిమాలు తీసినప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయకూడదు అనేటువంటిది, ఆంక్ష పెట్టడం అనేటువంటిది సరైన విషయం కాదని నా ఉద్దేశం. ఆయన స్వయంగా ఆంక్ష పెట్టుకుంటే నేను కాదని, కానీ ఇక్కడ అభిమానుల యొక్క కోరిక మాత్రం తీర్చాలంటారు, రాజకీయాల్లో కొనసాగుతూ సినిమాలు కూడా తీయాలనేటువంటి కోరిక అభిమానుల్లో ఉందండి. అంటే ఎలాంటి సినిమాల్ని కోరుకుంటారు ఆయన నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి? గతంలో తీసినట్టుగా లవ్ స్టోరీస్ అలాంటి స్టోరీస్ కాదు ఇప్పుడు కోరుకుంటున్నాను సినిమాలు. అవును, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా జనసేన యొక్క వివిధ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం కానీ, ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రశ్నించడం విషయంలో కానీ, ఎండగట్టడం విషయంలో కానీ, ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి మీడియా సహకారం చాలా తక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం మాలో అందరిలోనూ ఉందండి. అంటే సందేశాత్మకమైన చిత్రాలను తీయాలంటారు. ఆయన ప్రజా వ్యతిరేకాలు అంటే ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేకాలని ఎండగట్టాలంటాం మేము. ఓకే, అలాగే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం యొక్క విచిత్రాలను కూడా బయట పెట్టాలంటాం మేము. ఓకే, అంటే రాజకీయంలో వాళ్ళు చేసిన తప్పులు కూడా బయటకు తీయాలంటాం. రాజకీయ వ్యవస్థలో వేళ్ళు ఉండుకుపోయిన అవినీతితో పాటు రాజకీయ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలని సినిమా రూపంలో, కథ రూపంలో తీసుకొస్తే ప్రజలకు చెప్తే బాగుంటుందని మీ ఆలోచన? సినిమా మీడియా అయితే జనంలోకి బాగా తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎస్, ఓకే, అందరూ కూడా దీన్ని గమనించడానికి, వినటానికి, ఆచరించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అది ఒక రంగా వీళ్ళకి రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అనేది మా అభిమానుల యొక్క ఆశ. సో ఆయన అన్నారు నేను ఇంకా సినిమాలు చేయాలని గతంలో ఒక మాట చెప్పారు. సో ఏదైనటువంటి సంతోషం లేకుండా ఏదో సినిమాలు తీస్తే రాజకీయాలకి ఏదో అర్థం వచ్చేస్తుంది అనేటువంటి అభిప్రాయం పెట్టుకోకుండా సినిమాలు మయమయంగా సినిమాలు 1-2 సినిమాలు తీయడం కూడా మంచిది. అది రాజకీయాలకు ఉపయోగపడేటువంటి సినిమాలు అయి ఉండాలి. ఓకే, ప్రభుత్వం యొక్క ఈ ప్రజా విధాన వ్యతిరేక విధానాలన్నింటి కూడా ఎండగట్టేటట్టు విధానంగా ఉండాలి. రైట్, మరి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క ఆశయాలని జనంలో తీసుకెళ్లేటట్టుగా ఉండాలి. ఓకే, మీరు అలాంటి సినిమాలు తీయడం చాలా అవసరం, ఇది రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది అభిమానుల యొక్క ఆశ. అంటే సమయాభావం పరిస్థితులు, అంటే రాజకీయాల్లో ఉన్న సందర్భంలో అంటే సినిమాలు తీసేంత ఆ టైం, ఆ స్కోప్ లేకపోవచ్చు అనేది ఒక ఆలోచనగా కనిపిస్తున్నట్టుగా ఉంది. సో దీనిపైన అది ఇది
ఇది ఆయనకి అందజేయాలనే ఉద్దేశంతో ఓకే నేను ఈ వేళ దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది. ఓకే అభిమానులు అంతా కోరుకుంటున్నారండి ఆయన సినిమా తీయాలని. రైట్ ఓకే, కలుస్తారా సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని గారిని భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందా ఈ అంశంపై? ముందు చర్చలో వెళ్దామండి. ఓకే, ప్రజాభిప్రాయం ఏంటో ఆయనకి తెలియపరుద్దామండి. ఓకే, ప్రజాభిప్రాయం తెలియపరిచిన తర్వాత ఆయనే దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. లేదు ఒకళ్ళు ఇద్దరు చెప్పడం కాదు, దీని చర్చ కింద పెట్టాలని నా ఉద్దేశం. ఓకే, ఈ వివిధ మీడియాల ద్వారా ఇది చర్చించాల్సిన కావాలి. ప్రజాభిప్రాయం ఏంటో అని తెలియాలి, అభిమానుల యొక్క అభిప్రాయం ఏంటో కూడా తెలియాలి. తెలిసినప్పుడు ఆయన తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటారు, మంచి సినిమాలు తీస్తారు అనేటువంటి మా అభిప్రాయం. అది రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి మా అభిప్రాయం. ఓకే ఓకే, అది రైట్ సార్. థ్యాంక్ యూ రమజోగ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్